నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, మీకు గుర్తుందో లేదో, కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే టైంకి మనం ఒక ఛానల్లో ఇలాగే కూర్చొని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక ప్రాజెక్ట్ అనేది నామరూపాలు లేకుండా పోవటం అనేటువంటి అంశం గురించి ఎంతో మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం, బాధపడ్డాం. స్టిల్ సంవత్సర కాలం అలా గడిచిపోయింది, ఇప్పటికీ ఏమాత్రం పురుగు ఇక్కడ, ఇప్పటికీ స్టిల్ అక్కడికి వెళ్ళి మనం చూస్తే, ఓపికొని చూస్తే ఇంకా అదే శవాల దెబ్బలు, అదే శిథిలాల గుట్టలు, ఆచూకీ తెలియనటువంటి మృతుల కుటుంబాలు ఇంకా అంతే. అసలు ఒక శివాలయంలో ఆ పూజారి చెప్తున్నటువంటి మాటలు నేను కనీసం అసలు ఎన్నిసార్లు బాధపడ్డానో తెలియట్లేదు. ఆయన కళ్ళ ముందు ఆయన మనవళ్ళు, మనవరాళ్ళు, సమస్త కుటుంబం అలా కొట్టుకుపోయినా సరే ఇంకా శివుని నమ్ముకొని ఆయన అలా బతుకున్నాడంటే ఇంకా ఆశ్చర్యపోవక మాదు. ఒక భార్య కర్ర పట్టుకొని మా ఆయన ఎక్కడన్నా కనపడ్డాడయా, మా ఆయన ఎక్కడన్నా కనపడ్డాడయా అని చెప్పేసి ఇంకా ఆ ఘటన జరిగిన వారం రోజుల పాటు వాళ్ళ భర్త కోసం వెతకలేనటువంటి తీరు కన్నీళ్ళు పెట్టించుకోమారు. కానీ ఏమాత్రం పరిస్థితి మారలేదు సార్, ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ నవంబర్ 19కి ఒక ప్రత్యేకత ఉంది. 1977 నవంబర్ 19న ఇదే రోజు 45 సంవత్సరాల క్రితం దివిసీమలో పెనువు పెనకి వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజుకి 45 సంవత్సరాలు పూర్తయింది. అంటే మరి దానికి కొసరగా అనుకోవాలో, మరి దానికి కొనసాగింపుగా అనుకోవాలో తెలీదు, అది ప్రకృతి విపత్తు. మీరు ప్రస్తావించిన అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవ్వడం అనేది మానవ విపత్తు. ప్రకృతి విపత్తుని మానవుడు అడ్డుకట్ట వేయలేడు, అరికట్టలేడు. కాకపోతే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీలో ప్రాణ నష్టం తగ్గించుకోవచ్చు, గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ప్రెడిక్షన్స్ ఏ ప్రాంతంలో ఏ టైంలో ఎక్కడ ఎటువంటి ఉత్పన్నాలు రావడానికి ఆస్కారం ఉంది అనేది ముందుగానే ప్రజలను హెచ్చరించే ప్రసార మాధ్యమాలు కూడా మనం ముందే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఒకనాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఒకవేళ ఈరోజు అంతటి ఉపేన మళ్ళీ వచ్చినా కూడా ఆ రోజు అంతటి ప్రాణ నష్టం లేకుండా ప్రజల్ని సురక్షితంగా తరలించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో జరిగింది ఏంటి, 100కి 100 పాళ్ళు ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం, ఒక వ్యవస్థ ఫెయిల్యూరు, 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది, విలువైన ప్రాణాలు కొట్టుకుపోయినాయి, ఒక ప్రభుత్వ అసమర్థత నిర్లక్ష్యానికి ఈ మూల్యం ప్రజలు, సామాన్య ప్రజలు చెల్లించుకోవాల్సి రావడం ఏంటి? నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న వాళ్ళకి, నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళకి, చీఫ్ ఇంజనీర్లకి, ప్రాజెక్ట్ ఇంజనీర్లకి పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. వాళ్ళకి వాతావరణ శాఖ నుంచి ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం పడబోతుంది అనేది ముందుగానే ప్రెడిక్షన్స్ ఉంటాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏ క్యాచ్మెంట్లో, ఏ నదిలో, ఏ ప్రాజెక్టుకి ఎంత వరద రాబోతుంది అనేది ముందుగానే ప్రెడిక్షన్స్ ఉంటాయి. వాటిని అంచనా వేసుకొని ఆ డ్యాముల్లో అవసరమైతే గేట్లు ఎత్తుకోవాలి, నీళ్లు ఒడిచిపెట్టుకోవాలంటే దింపుకోవటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవటం అనేది ఆ అనుభవజ్ఞులైన ఇంజనీర్లకి వాళ్ళకి రెగ్యులర్ ప్రాక్టీస్ అది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, అప్పటికి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, విపరీతంగా క్యాచ్మెంట్లో వర్షాలు పడతా ఉన్నాయి, ఆ నదుల్లోకి వరద రాబోతుంది ముందుగానే ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఉన్నా కూడా ఆ పుంచే ప్రాజెక్ట్ అనేది మైండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అది అన్నమయ్య కంటే ఎగువన ఉన్నది. అది అప్పటికి అంతకు ముందు కూడా ఒకసారి 1-2 సార్లు బ్రీచ్ అవ్వడం జరిగింది. ఆ బ్రీచ్ అయిన వాటర్ అన్నమయ్య ప్రాజెక్టులోకి రాబోతుంది, అయినా ప్రాజెక్టు గేట్లు ఎత్తలా. గేట్లు ఎందుకు ఎత్తలేదయ్యా అంటే గేట్లు స్ట్రక్ అయినాయి. గేట్లు మెయింటెనెన్స్ కోసం, ప్రాజెక్ట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం 4 కోట్ల రూపాయల నిధులు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ప్రభుత్వం శాంక్షన్ చేయలేదని చెప్తున్నారు. అంతిమంగా ఏం జరిగింది, ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయింది. ఆ బ్రీచ్ అయిన పర్యవసానం కింద ఉన్న గ్రామాలు వాషౌట్ అయిపోయినాయి. ప్రజలు అలోలక్షణ అనుకుంటే ఆ వరదన బారిన పడి చెట్టుకొక్కలు పుట్టకొక్కలుగా మిగిలిపోయారు. 47 మంది ఆచూకీ లేదు, శవాలు కూడా దొరకల. గ్రామాలు మట్టి దెబ్బలుగా మారిపోయినాయి. పొలాలు మీటర్ 2 మీటర్లు ఎత్తున ఇసుక మెట్లు వేసినాయి. అంటే ఒక ప్రాంతం జీవనం మొత్తం అతలాకుతలం అయిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? ఈరోజు దాకా ఎవరినైనా సరే దీనికి బాధ్యులుగా కనీసం ఒక ఇంజనీర్ని సస్పెండ్ చేయడం జరిగిందా? ఒకళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకున్నారా? నిర్ణయాధికారం ఉన్న ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ పదవుల్లో ఉన్న మంత్రులు ఏం బాధ్యత తీసుకున్నారు? ఇవాళ ఇంతటి ఉత్పాతానికి కారకులైన వాళ్ళని ఏ విధంగా సమాజం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వాలు పూనుకున్నాయి? నిన్నగాక మొన్న ఒక కంటి తుడుపు చర్యగా 800 కోట్ల రూపాయలతోటి మళ్ళీ అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయబోతున్నాం అని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పని వార్తా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
మీకు డ్యామ్ గేట్ల నిర్వహణకి 4 కోట్ల రూపాయలు ఇవ్వలేని వాళ్ళు. గత సంవత్సరం 5వ తారీఖు రోజు 2021 ఆగస్టు 5వ తారీఖు రోజు పులిచింద్ర ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయింది. స్టాప్ లాక్ గేట్ పెట్టి దాన్ని తాత్కాలికంగా వరద ప్రవాహాన్ని ఆపారు. అప్పటికి 30 TMC నీళ్లు సముద్రం పాలు అయిపోయినాయి. ఇవాళ 19వ తారీఖులో ఉన్నాం. అంటే ఒక సంవత్సరం గడిచి పైగా 3 నెలలు గడిచి ఇంకొక 15 రోజులు గడిచినాయి. ఇప్పటికీ ఆ పులిచింతల గేటుకి పులిచింతల ప్రాజెక్టు గేటు ఏర్పాటు చేయలే. రీసెంట్గా గుళ్ళమగకమ్మ ప్రాజెక్టులో కూడా మైండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది, ఆ రిజర్వాయర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవరు బాధ్యులు దీనికి? ఎందుకు ప్రాజెక్టులు కట్టుకున్నారు? ఎందుకు నీటి నిల్వ చేసుకుంటున్నారు అక్కడ? గేట్ల నిర్వహణ లోపం మూలన కూడా అదే కదా. గేట్ల నిర్వహణ లోపం మూలన ఇవాళ ప్రాజెక్టులు ఖాళీ చేయాల్సి వస్తుంటే, ప్రకాశం బ్యారేజ్లో వరద నిర్వహణ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచడం మీద శ్రద్ధ చూపించి 3 TMC కెపాసిటీ స్టోరేజ్ మాత్రమే ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర 4 TMC లెవెల్కి తీసుకొచ్చి, అరే ఇంకా చంద్రబాబు ఇల్లు మునగలేదే అని చెప్పని ఆ మంగళగిరి ఎమ్మెల్యే చంద్రబాబు ఇటు చుట్టూ తిరుగుతా, ఆయన రిపోర్ట్లు ఇస్తా, ఇంకా ఎట్లయినా సరే ఆ ఇల్లు ముంచాలి, అమరావతి ప్రాంతాన్ని ముంచి చూపించి ఇది ముంపు ప్రాంతం అని చెప్పని చూపించాలనే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎక్కువ లెవెల్ మెయింటైన్ చేసి దాని పర్యవసానం ఒక పడవెళ్ళి ప్రకాశం బ్యారేజీ గేట్లో ఇరుక్కొని ఎన్ని రోజులు పట్టింది దాన్ని తీయడానికి? మళ్ళీ ఎంత నిర్వహణ లోపం, ప్రభుత్వ అసమర్థత కదా ఇది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఇవాళ కాటల్లా, పాత ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా చేసుకోలేరా మీరు? ఇవాళ మీ నిర్వాహకం మూలన అదే పులిచింద్ర ప్రాజెక్టు గేటు ఒక గేటు బదులు ఒకవేళ 10 గేట్లు కొట్టిపోయినట్టయితే, ఆ 40 TMC నీళ్ళు వచ్చి ప్రకాశం బ్యారేజ్ మీద పడి ఉన్నట్టయితే, కృష్ణా గుంటూరు జిల్లాలో ఆ పరివాహక ప్రాంతంలో ఎన్ని జీవితాలు అతలకొతలం అయిపోయి, ఎవరు బాధ్యులు దీనికి? ఎవరు అసమర్థతకి నిదర్శనంగా చెప్పుకోవాలి ఇవాళ? ఒకవేళ అలా జరిగినా కానీ అప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిందామో అనేటటువంటి సంతోషంలో ఉండేవాళ్ళం. ఈ జీవితాలు మొత్తం పక్కన పడేసి, ఈ ప్రాణ నష్టాన్ని పక్కన పడేసి. కాబట్టి ఏంటంటే, ఎంతసేపటికి పాలకులుగా ఉన్నాళ్ళు ప్రజలను కాపాడుకునే విధంగా చూసుకోవాలి. ప్రజల ప్రాణాలని పణంగా పెట్టేసి తమ రాజకీయ కుయుక్తుల మీద దృష్టి పెట్టి వాస్తవంగా వాళ్ళకి ఏ లక్ష్యంతో ప్రజలు అధికారం కట్టబెట్టారో ఆ లక్ష్యానికి దూరంగా పరిపాలన చేస్తా, ప్రజల ప్రాణాలతోటి చెలకాటం ఆడుకునే విధంగా. ఇంకొక అసమర్థప నిర్వాహకం ఏంటి అంటే, అదే కడప జిల్లాలో అతివృష్టి అనావృష్టి అనమాట. ఇక్కడ అన్నమాచార ప్రాజెక్ట్ ఏమో నీళ్లు నిలబెట్టారు, ఆ ప్రాజెక్ట్ బ్రీచ్ అయిపోయింది, స్థాయిని మించి నీళ్లు నిలబెట్టి. రెండో పక్క అదే జిల్లాలో గండికోట, సర్వాయసాగరు, చిత్రావతి ఈ 3 ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉన్నాయి. దానికి పిల్లకాలువల వ్యవస్థ ఏర్పాటు చేయాల. ఎందుకు డ్యాములు కట్టినట్టు, నీళ్లు ఎందుకు నిలబెట్టినట్టు? రైతులకి పొలాల్లోకి నీళ్లు పారాలి అంటే కాలువల నెట్వర్క్ ఉండాలి. 3.5 సంవత్సరాల నుంచి గండి రిజర్వాయర్లు పూర్తయినాయి, చంద్రబాబు నాయుడు హయాంలోనే నీళ్లు వచ్చినాయి. కానీ ఈ 3.5 ఏళ్ళగా కంటిన్యూటీ లేకపోయేటప్పటికి పనులు కంటిన్యూ అవ్వక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక కాలువల వ్యవస్థ ఏర్పాటు చేయబోయేటప్పటికి వాళ్ళ కళ్ళ ముందు నీళ్లు కనిపిస్తున్నాయి, రైతుల పొలాల్లోకి రావట్లా. ఎవరిది మిస్మేనేజ్మెంట్ ఇది? ఓ పక్క మేము రాయలసీమ సంక్షేమానికి ప్రయత్నం చేస్తున్నాం, 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నాం, 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం, ప్రజల మధ్య అంతరాలు లేని అభివృద్ధి కోరుకుంటున్నామని చెప్పని గంభీర ప్రకటనలు ఇచ్చే పాలకులు వాస్తవ రూపంలో పరిపాలన పరంగా చూసే లోపాలను కనుక ఒకసారి గమనించుకుంటే ప్రజలకి జరగాల్సిన మేలు జరగకపోగా కీడు జరగటం. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు, ఇవాళ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తే అగమగోచరంగా మారిపోతూ ఉండి రివర్స్ టెండర్ పేరిట సక్రమంగా జరుగుతున్న పనుల మొత్తాన్ని కుంటుపడేలా చేసి విలువైన 8 నెలల కాలం అంటే పనులు జరగాల్సిన పనులను స్తంభింపజేసిన ప్రయోజనం ఇవాళ ఎంతటి పరిస్థితి ఇదైంది అక్కడ. ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కూడా మనకు ప్రధానంగా వినిపిస్తుంది మాట, అడుగడుగున నిర్లక్ష్యం ఒక పక్క అయితే, కేవలం ఇసుక తవ్వకాల కోసమే ప్రాజెక్టులో నీళ్ళు అట్లా నిలవబెట్టారు, అవి వదిలితే ఎక్కడ ఇసుక తవ్వకాలకు ఆటంకం కలుగుద్దో అనే ఉద్దేశంతో ఆ రోజు ప్రాజెక్టు కొట్టుకుపోయేంతవరకు తాత్సారం చేశారనేది ప్రధానమైన వాదన. ఇప్పుడు అక్కడ రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అనేది ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు దిగున 100 లారీల వరకు ఇసుక లోడింగ్ కోసం నదిలో లారీలు ఉన్నాయి. అవి ఇప్పుడు కనుక గేట్లు ఎత్తినప్పుడు ఆ లారీలు మునిగిపోతాయి, మీరు అవన్నీ బయటికి వెళ్ళేదాకా మీరు గేట్లు ఎత్తొద్దు అని చెప్పని రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారు, అందుకని చెప్పని డ్యామ్ గేట్లు ఎత్తలేదని చెప్తున్నారు. ఒక పక్క ఏమో డ్యామ్ గేట్లు స్ట్రక్ అయిపోయినాయి, నిర్వహణ లేకపోవటం అని చెప్పని చెప్తున్నారు. ఏ కారణమైనా సరే ఇవాళ 800 కోట్ల రూపాయలు ఇవాళ మళ్ళీ తిరిగి వెచ్చించి ఆ ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాల్సి వస్తుంది. ఎవరు బాధ్యులు 800 కోట్ల రూపాయల నష్టానికి? పాలకులుగా ఉన్న పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ముందు పాలకులుగా ఉన్న మీది కాదా? అసలు ఈ 800 కోట్లు నష్టానికి ఇప్పటిదాకా ఎవరినైనా ఒక్కరినైనా సరే బాధ్యులుగా చేసే చర్యలు తీసుకున్నారా? అంటే ప్రభుత్వ పరంగా పారదర్శకత ఏది, జవాబుదారితనం ఎక్కడుంది?
ఇవాళ 800 కోట్లకి జవాబుదారితనం లేకపోతే ఆ నష్టానికి కనీసం పలానా వారు తీసుకున్న విధాన నిర్ణయం లోపం అని చెప్పని ఒకరిని కూడా ఎత్తి చూపే పరిస్థితి లేకపోతే రేపటి రోజున ఎవరిని మీరు పలానా విషయంలో తప్పు చేసామని చెప్పని ఇంకొకరిని ప్రశ్నించే నైతిక అర్హత మీకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి తల నిండా పెరిగిపోయిన నిర్లక్ష్యం, ప్రజల ప్రాణాలంటే ఉన్న చిన్నచూపు, అంతిమంగా అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటిది, పులిచింతల ప్రాజెక్ట్ లాంటి, గుళ్ళగమ్మ ప్రాజెక్ట్ లాంటి, పోలవరం ప్రాజెక్ట్ లాంటి ఎన్ని అరిష్టాలు జరుగుతూ ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు అంటే మానవ తప్పిదాల వల్ల ఈ వైపరీత్యాలు సంభవిస్తున్నా కూడా ఈ దానికి కనీసం సరిదిద్దుకునే ప్రయత్నం జరగకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి, నేను యువకుణ్ణి, నేను కొత్త జనరేషన్ పాలన అందిస్తానని చెప్పని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకం మొత్తాన్ని కూడా ఆయనకు ఆయనే ఆయన అసమర్థతతో, ఆయన విధానపరంగా సరైన నిర్ణయాలు తీసుకోలేని ఒక దుర్బలత్వంతో ఆయన పేరు ఆయనే పలచన చేసుకుంటున్నది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం.